అంటే దాదాపు 500 కోట్ల స్కామ్ అనేది జరిగిందని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. జరిగి ఉండొచ్చు. ప్రజల స్వామిని దుర్వినియోగం చేసి ఋషికొండ విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేశారని కొంతమంది పేర్కొంటున్నారు, కూడా ఆరోపిస్తున్నారు. అవి నిజమేనంటారా? నిజం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆరోపణ ఎందుకు చేస్తారు? చేయరు కదా తేలిగ్గా. ఖచ్చితంగా అక్కడ ప్రజల స్వామి అనేది దుర్వినియోగం అయ్యి ఉండొచ్చు అంటారా? 5 సంవత్సరాల నుంచి అయిందిగా, కనపడతానే ఉందిగా, తెలియదు. ఋషికొండ విలాసవంతమైనటువంటి భవనాలపై మీ అభిప్రాయం అండి? పొగ నిప్పు లేదే పొగ రాదు, ఏదో ఉండే ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే. అంటే 9.8 ఎకరాల్లో ప్రజల స్వామిని దుర్వినియోగం చేసి ఇటువంటి భవనాలు ఏర్పాటు చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, అది ఎలా చూడొచ్చు? నిజమే అయ్యి ఉండొచ్చు. 500 కోట్ల స్కామ్ కూడా జరిగిందని అంటున్నారు, ఆరోపిస్తున్నారు. చేసే ఉండొచ్చు అమ్మా, ఇంత ఇంత దారుణంగా ఓడిపోవడం అంటే చేసే ఉండొచ్చు. అభిప్రాయం ఉంది, కట్టాడు మహానుభావుడు, దేనికోదానికి ఉపయోగించుకోవాలిగా. చేసేసాడు, చేసిన దాన్ని మరి ఇప్పుడు ధ్వంసం చేద్దాం కుదరదు కదా, బాగు చేయటం కదా, ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి తప్ప పాడు చేయటం కుదరదు కదా. అది తినేస్తామని తినేసాడు, అయిపోయింది, ఏదో కట్టాడు, దేనికోదానికి ఉపయోగించుకోవాలి. 500 కోట్లు స్కామ్ జరిగిందని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు, ఎలా చూడొచ్చాడంటే అది ఏం చూసేది ఏముంది ఇంకానా? జరిగిందంటే మరి దాని జరిగిందంటే జరిగింది అంటున్నాము, మనకి పూర్తిగా తెలియదు కదా, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏమన్నా తీయాలంటే వాళ్ళు తీయాలి బయటికి, ఇంకా వాళ్ళు బయటికి తీయాలి. అవి ఇంక వేరే పెడితేనే కానీ, ఇంక వేరే పెట్టి బయటకు లాగితే బయటకు వచ్చింది అనుకో, 500 కోట్లు ఉందో 1000 కోట్లు ఉందో ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు 9.8 ఎకరాల ప్రాంతంలో ప్రజల స్వామిని దుర్వినియోగం చేసి ఈ విధంగా విలాసవంతమైన భవనాలు ఏర్పాటు చేశారని టీడీపీ వేత్తలు ఆరోపిస్తున్నారు, దానిపై మీ స్పందన అండి? ఆరోపిస్తున్నారంటే ఏముంది, మామూలుగా ఇది అంతానో, ఈడు చేస్తే ఆడి మీద, ఆడు చేస్తే ఈడి మీద, ఈలాగ ఆరోపణలు చేసుకుంటామే, అది కరెక్టా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలి, కొంత నిర్ణయించారు కొంతవరకే, ఇప్పుడు దాన్ని అది ఏం చేస్తాం అనేది అలా చేయలేక గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్. అవన్నీ అక్రమ నిర్మాణాలేనమ్మా, వాడు స్వార్థం కోసం చేసుకున్నది తప్ప ప్రజల ఉపయోగార్థం చేసింది కాదు అది. దుర్వినియోగం బాగా అయింది, చాలా దాంట్లో చాలా దుర్వినియోగం అయింది అది అందుట్లో. ఆ భవనాల నిర్మాణానికి కూడా 500 కోట్లు స్కామ్ జరిగిందని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. జరిగింది, జరిగింది, గ్యారంటీ జరిగింది, అందుట్లో ఇదే అబద్ధమే లే కాదు, అంతా నిజమే అది, మొత్తం నిజమే అది. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ విధంగా? వాళ్ళు ఒక కక్ష రాజకీయాలు చేసి విశాఖపట్నాన్ని ఏదో చేద్దాం, ఇక్కడ ఎంత నాశనం చేద్దామని ఏదో ఒక మనసులో పెట్టుకుని చేసింది తప్ప దాని ఉపయోగం ఏం లేదు. అక్కడ దేనికి కట్టింది కూడా చెప్పాల ఫస్ట్లో. ఇప్పుడు ఏం చెబుతున్నారు, గవర్నమెంట్ బిల్డింగే గవర్నర్ కానీ పిఎం కానీ సీఎం కానీ వచ్చినప్పుడు ఉండటానికి అని చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారు అన్నీ బయటపడేటప్పటికి. అంటే అక్కడ స్కామ్ జరిగే ఉంటుంది, గ్యారంటీ జరిగింది, 100% జరుగుతుంది. విలాసవంతమైన రాజభవనాలు అంటే ఆల్రెడీ ఋషికొండ ఆల్రెడీ చేశారు అది, వీళ్ళు యాక్చువల్గా టూరిజం మీద ఫోకస్ చేశారు, దాని బేస్ మీద అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం జరిగింది, దానివల్ల ఆ సరౌండింగ్స్ ఏరియాస్ బాగా డెవలప్ అయింది. 9.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాలు అనేది నిర్మించారా? లేదమ్మా, అంత లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ టోటల్ ఏపీ మొత్తం తిరుగుతూ ఉంటాను, వైజాగ్ కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. 9.8 అయితే లేదు కానీ ఒక 10-15 బిల్డింగ్స్ అయితే ఉంటాయి, అది యాక్చువల్గా టూరిజం కోసం కట్టారు అది. 500 కోట్లు స్కామ్ చేసి ఋషికొండ భవనాలు అనేది నిర్మించారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? మనకు ఐడియా లేదమ్మా, అది ఐడియా లేదు. స్కామ్ జరిగింది అంటారా మీ ఉద్దేశం ప్రకారం? జరిగిండు, అంత జరుగుండదమ్మా, స్కామ్ అయితే జరుగుండదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్సే కదా. మరి టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు కదండి, మరి ఆరోపణలు చేస్తున్నారు, ప్రూవ్ చేసుకోమనండి, అంతే ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేసుకోమనండి. ఇప్పుడు ప్రస్తుతం ఋషికొండలో విలాసవంతమైనటువంటి భవనాలపై మీ అభిప్రాయం అండి, మీ స్పందన? ఎవరి రాజకీయం వాళ్ళదండి, మనం ఏం చెప్పలేము రాజకీయాలు ఎలా ఉంటాయన్నది. సుమారు 500 కోట్లు స్కామ్ చేసి ఈ విధంగా భవనాలు అనేది నిర్మించారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం అండి? చెప్తున్నా కదండి, ఎవరి రాజకీయాలు ఉంటే వాళ్ళు పలుకుబడిని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు తప్ప
ఇంకో రాజకీయాల్లో మనం చెప్పడం జరిగింది అని వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు. అది ఎంతవరకు నిజమంటారు? ఎవరు చెప్తున్నాం కదండి, ఎవరు రాజకీయాలు ఉంటే వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు పోతారు అంతే. అదంటే మనం చెప్పలేమండి, ఎందుకంటే ఎవరి రాజకీయం ఎక్స్పీరియన్స్ వాళ్ళండి, అంతే అండి. మనం ప్రజల సొమ్మున దుర్వినియోగం అనేది అయ్యి ఉండదు అంటారా? అవ్వచ్చండి, ఎందుకంటే రాజకీయం అన్న తర్వాత కంప్లసరీ అవుతుంది. ఎవరి రాజకీయ సౌలభ్యం గురించి వాళ్ళు చూసుకుంటారు. అది ఆక్రమంగా నిర్మించిన అమ్మ జగన్ గారు క్యాంప్ జరిగింది, జరిగితేనే కదా నూటికి నూటి పాలు నిజమేనమ్మా అది. ఓకే, విలాసం ఉందంటే ఈ ప్రభుత్వానికి ఇల్లు వాడుకుంటారు, వాడిని సొంతంగా ఏం కాదుగా, ప్రభుత్వం డబ్బుతోనే కట్టింది, ప్రభుత్వం డబ్బుతో కట్టాడు కాబట్టి రేపు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే వాళ్ళు దేనికి ఆఫీసులుగా వైట్గా ఉపయోగించుకుంటారు, అంతకు తప్పితే ఆయనకేం ఎవరు. 9.8 ఎకరాల్లో ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క సొమ్ము అనేది దుర్వినియోగం చేసి ఈ విధమైనటువంటి రాజభవనాలు ఏర్పాటు చేశారంటే అది వాస్తవం, అది అది టీడీపీ కాదు దేశం మొత్తం ఆరోపిస్తారు, అది ఎంత వాస్తవం, అది నిజంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. 500 కోట్ల స్కామ్ అనేది జరిగిందనా? మొత్తం ఏ టు జెడ్ రోడ్లు తిరగడానికి బస్సులు లేవు మా పల్లెటూర్లకు కూడా, అన్ని స్కామ్ చేసి ఏదో ఉడతాభక్తిగా 10,000 5,000 అట్ట ఇస్తున్నారు ఆడమనుషులు, కానీ ఏ విధంగా రోడ్లు లేవు, పిల్లల స్కూల్ చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా చేశాడు. మా ఒపీనియన్ అయితే జరిగిండకపోవచ్చు మేడం, అంటే ఆధారాలతో ఈ విధంగా ఉన్నాయని కొంతమంది చూపిస్తున్నారు కదా టీడీపీ వ్యక్తులు కానీ న్యూస్లో కానీ. వస్తుంటాయి మేడం, అది వస్తుంటాయి, మామూలే కదా, ఇంకా ప్రతిపక్షం అయినప్పుడు వస్తుంటాయి అధికారంలో ఉండేవాడు. ఇప్పుడు 500 కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు, స్కామ్ కాదు కాదు, మరి స్కామ్ కాదు కదా, గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు అంతే, అంతేగా నిజమేగా నిజమేగా. ఒక ఫ్యామిలీ ఉండడానికి అంత అవసరమా? డబ్బులు వేస్ట్ చేయటమే కదా, డబ్బులు అనవసరమైన వేస్ట్, ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టాలి, కానీ ఇవి పడితే ఇప్పుడు ఖర్చు పెట్టడం వేస్టే కదా. ప్రజల స్వామిని దుర్వినియోగం చేసి ఈ విధంగా విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించారని టీడీపీ వేత్తలు ఆరోపిస్తున్నారు. కళ జరిగితే జరగచ్చు, ఏమో తెలియదు, అది ఇదంతా పూర్తిగా నాకు కూడా తెలియదు. అంటే ప్రజల స్పొమ్మని పెట్టి అక్కడ విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు. విలాసవంతమైనటువంటి రాజభవనాలపై మీ అభిప్రాయం? నో కామెంట్స్. అంటే సుమారు 9.8 ఎకరాల్లో విలాసవంతమైనటువంటి భవనాలు ప్రజల స్వామ్య దుర్వినియోగంతో ఏర్పాటు చేశారని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? చెప్పలేదు, పూర్తిగా తెలియకుండా మనం ఏం మాట్లాడుకోవాలి చెప్పలేము, తెలియకుండా చెప్పటం కరెక్ట్గా. ఇప్పుడు అనుకోండి మీద 500 కోట్లు స్కామ్ చేసి రాజభవనాలు ఏర్పాటు చేశారని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అది అబద్ధం అమ్మా. అబద్ధం అంటారా? అబద్ధమే. అంటే అక్కడ 9.8 వేల ఎకరాలు అంటే 9.8 ఎకరాల్లో రాజభవనాల నిర్మాణం అనేది జరిగింది, అది ప్రజల స్వామ్యం దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా కట్టారు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కట్టారని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు, అది ఎంతమేరకు నిజమంటారు? అది అబద్ధమేగా, మరి అబద్ధమేగా అంటే ఇట్లాగా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది ఇప్పుడు అలాగా ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ విధంగా ఆరోపణలన్నీ చేయటం అందులో నిజం లేదంటారా? నిజం
లేదనే అంటున్నాను నేను. ఇప్పుడు